సార్ ఎవరో రావడం వేరు పురంధేశ్వర గారు రావడం వేరు ఎందుకంటే గతంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి వైసీపీకి మధ్య ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే అని అంటే భార్య భర్తలు ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉండకూడదు అని తెర మీద తీసుకొచ్చిందే మీ పార్టీ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు టార్గెట్ కాదా ఆమె స్టాండ్ చాలా క్లియర్గా చెప్పేశారు అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేయాలి అదే బీజేపీ స్టాండ్ అనేది అది మీకు ఎఫెక్ట్ కాదా ఆమె బీజేపీ స్టాండ్ అని చెప్పాల ఆమె వ్యక్తిగత స్టాండ్ అని చెప్పారా ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతా ఉన్నారు పురంధేశ్వర్ గారు మళ్ళీ ఎలా మాట్లాడారు అనేది ఒకసారి మనం కూడా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుందాం అంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో హోదాలో ఉండి ఆమె స్టాండ్ చెప్పినప్పుడు ఆమె వ్యక్తిగతం ఎలా అవుతది అంటే ఇప్పుడు కేంద్రం స్టాండ్ వేరు భారతీయ జనతా పార్టీ లో ఉన్న జాతీయ నాయకులు స్టాండ్ వేరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు స్టాండ్ వేరు అని ఇక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నారా రెండో పాయింట్ వచ్చేటప్పటికి కొత్తగా ఈ రోజు మాట్లాడుతున్నారు కదా పురంధేశ్వర్ గారిని సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నా అమ్మా మీరు అమరావతి రాజధాని కావాలని అంటున్నారు కదా ఎస్ మీరు అన్న దాంట్లోకి ఎందుకు మళ్ళీ 2019 ఎన్నికల కంటే ముందు ఆ దానికి కట్టుబడి లేదని అడుగుతా భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ చేసినప్పుడు కర్నూలులో రాయలసీమలో రెండో రాజధాని ఉండాలి రాయలసీమలోనే హైకోర్టు ఉండాలి రాయలసీమలోనే సచివాలయం ఉండాలన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ నిర్ణయం కాదా మీరేమో విశాఖపట్నంలో పోటీ చేయొచ్చు అప్పుడేమో మీకు విశాఖపట్నంలో పోటీ చేయడానికి ఏమో అక్కడ విశాఖపట్నంలో సీటు కావాలి బట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం మీకు వద్దు మీకేమో రాయలసీమలో రాజంపేటలో పోటీ చేయడానికి ఏమో ఎంపీ సీటు కావాలి బట్ మీకు రాయలసీమలో హైకోర్టు వద్దు ఇదేం ద్వంద్వ ఇక్కడ అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనే ఒక బలమైన ఆకాంక్షతో అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలనా వికేంద్రీకరణతోనే సాధ్యమైందని చెప్పి సమతుల అభివృద్ధి కోసం చట్టం తీసుకుని వస్తే కేంద్రం కూడా దానికి సంబంధించి పూర్తి స్టాండ్ చెప్పేసి పలుమార్లు హైకోర్టుకి ఆల్రెడీ కేంద్రం కూడా చెప్పింది రాష్ట్ర పరిధిలో ఉంటుంది రాజధాని అనేది ఎక్కడైనా నిర్ణయం తీసుకోవచ్చు అది ఒకటి పెట్టుకుంటారా మూడు పెట్టుకుంటారా అనేది రాష్ట్ర పరిధిలో నిర్ణయం అన్నప్పుడు మీరు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడుతున్నట్టే కదా ఇక్కడ మీకు ఏదైనా స్వప్రయోజనాలు ఉన్నాయేమో అంటే మీరు చెప్పినట్టే రాష్ట్ర బీజేపీ నిర్ణయం వేరు కేంద్ర బీజేపీ నిర్ణయం వేరేమో మీరు అన్నట్టే ఎందుకంటే అధికార హోదాలో కేంద్రం అధికార పార్టీగా అఫిడవిట్ ఇచ్చేసింది హైకోర్టు కరెక్టే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని కానీ అలాగైనా ఆంధ్ర రాష్ట్రంలోని బీజేపీ స్టాండ్ మార్చుకోవాలని రూల్ ఏం లేదు కదా వాళ్ళ పోరాటం వాళ్ళు చేయొచ్చు కదా వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు కర్నూలులో హైకోర్టు ఉండాలి అనేది సార్ ఎవరినైనా సూటిగా పురంధేశ్వర్ గారినైనా లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరినైనా స్పష్టంగా మీరు ట్విట్టర్ లోనో లేదంటే ఏదైతే మీడియాకి ప్రెస్ మీట్ లో కాకుండా నేరుగా విశాఖపట్నం గాని అంటే ఉత్తరాంధ్ర గాని లేదంటే రాయలసీమ గాని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడమని చెప్తా ఉన్నాం మేము విశాఖపట్నానికి ఎడ్జిగోట్ క్యాపిటల్ కి వ్యతిరేకమని చెప్పి ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు పురంధేశ్వర్ గారు కానీ ఇంకెవరైనా విశాఖపట్నం వెళ్ళి మాట్లాడేటటువంటి దమ్ముందా అదే విధంగా రాయలసీమ పోటీ చేసినటువంటి రాజంపేటకి వెళ్ళి రాయలసీమలో హైకోర్టుకు నేను వ్యతిరేకం రెండో రాజధాని ఇక్కడ ఒక రాజధాని పెట్టడానికి మేము వ్యతిరేకం అని చెప్పి మాట్లాడేటటువంటి దమ్ముంటే మాట్లాడాలి తప్ప ఊరికి ఏదో మీడియాలో మాట్లాడేసి ఏదో దాన్ని అమరావతిని మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఇంకా అమరావతి వాళ్ళని అంటే మీరు కూడా వెంకటరెడ్డి గారు నాతో ఇక్కడ అనుమానం మరి మీరు కూడా డబుల్ స్టాండ్ లో ఉన్నారేమో ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఒక పక్క కేంద్రంతో మాత్రం సఖ్యతగా ఉన్నారు పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెడుతున్న బిల్లులకు మద్దతు ఇస్తున్నారు బిల్లులు పాస్ చేస్తున్నారు రాజ్యసభలో వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా మీ సపోర్ట్ ఇచ్చి మరి వాళ్ళని ముందు తీసుకెళ్తున్నారు మరి మీది డబుల్ స్టాండ్ అనుకోవడానికి లేదా సార్ ఇక్కడ రాష్ట్రం కేంద్రం భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాజకీయ పార్టీలు వేరు రాష్ట్రము కేంద్రం మీరు చూసినప్పుడు కేంద్రంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం రెండవది అక్కడ ప్రజలకు ఉపయోగపడేటటువంటి బిల్లులకు మాత్రమే మేము మద్దతిస్తా ఉన్నాం తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ బిల్లుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడేటటువంటి బిల్లులకు సంబంధించి మాత్రమే మేము మద్దతు ఇచ్చాము అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగానే మేము మద్దతు ఇచ్చాం తప్ప మేము మా పార్టీ ప్రయోజనాలను ఎప్పుడూ చూడలేదు ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం అంటే